వ్యవసాయ మార్కెట్ యార్డులు రైతులకు కార్మికులకు మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం జిల్లా నాయకులు ముఖ్య వీరభద్రం డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ముఖ్య వీరభద్రం సిఐటియు కార్మిక సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్య వీరభద్రం మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ యార్డులు రైతులకు కార్మికులకు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మార్కెట్ యార్డులో ప్రతి మిర్చి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలలు గడుస్తున్న పంటలను అమ్ముకునేందుకు వచ్చిన రైతులు యార్డులో పనిచేస్తున్న కార్మికులు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. మార్కెట్ యార్డులో కనీసం మంచినీటి సౌకర్యం టాయిలెట్స్ విశ్రాంతి గదులు లేక కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. మార్కెట్ యార్డ్ పాలక వర్గం అధికారులు ఉన్న కనీసం సమస్యలపై దృష్టి సారించకుండా కార్మికులను రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 28-29 తేదీలో కార్మికుల సమస్యలపై జరిగే దేశవ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు, మండల నాయకులు, సిఐటియు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ రోజు సిపిఎం పార్టీ సిఐటియు ఆధ్వర్యంలో ఏనుగురు మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ని పరిశీలించడం జరిగింది. కార్మికుల యొక్క పరిస్థితి, ఇక్కడ సమస్యలను అధ్యయనం చేశాం. ముఖ్యంగా ఇక్కడ కార్మికులకి రాత్రి పౌరులు అనేది లేకుండా 24 గంటలు పని చేయించుకునేటువంటి సంస్కృతి అభివృద్ధి అయింది. ఇది చట్టానికి, కార్మిక కోడ్కి, చట్టాలు కూడా వ్యతిరేకమైంది. దీన్ని పర్యవేక్షణ చేయాల్సినటువంటి మార్కెట్ శాఖ కార్యదర్శి కనీసం మార్కెట్ వైపు రావటం కానీ కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకోవడం కానీ లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇవాళ సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏన్కూరు మార్కెట్లో కార్మిక సమస్యల్ని అధికారులు పరిష్కరించాలి. దాంతోపాటు భోజనశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికీ ఎండలో భోజనాలు పెట్టారు, ఎండలోనే కూర్చొని తినాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకోసం ప్రభుత్వం 1.5 కోటి దాకా పైన ఆదాయం వచ్చేటువంటి ఈ మార్కెట్లో కార్మికులకి కనీసం ఒక షెడ్ నిర్మాణం, భోజనశాల ఏర్పాటు చేద్దామనే ఆలోచన రాలేదు. దాంతోపాటు మరుగుదొడ్లు పనిచేయవు, నీళ్లు లేవు, ఇక్కడ కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎండాకాలంలో మిర్చి గాడుపులో ఏడిలో వాళ్ళ చల్లటి నీళ్లు అందించడానికి కూడా ఇక్కడ మార్కెట్ శాఖ నుంచి ఎలాంటి కృషి జరగట్లేదు. అందుకోసం వెంటనే ఈ సమస్యను పరిష్కరించడానికి ఇవాళ జిల్లా స్థాయి మార్కెట్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్, సెక్రటరీ అలసటని వదిలేసి కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. రేపు దీని మీద పరిష్కరించకపోతే 1 మొదటి వారంలోనే కార్మికులతో కలిసి ఇక్కడ దీక్షలు కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.